Hello friends, nenu mee Tenalipilla Bujji. Ee roju nenu meeku oka special recipe anedi chupinchabothunnanu. Inkenduku aalasyam chusedama. Adenti ante evaraina minapagarelu chusuntaru alage chinna chinna vadalu chusuntaru. Nenaithe daniki vibhinnanga dosakai vadalu tayaru chestunnanu friends. Dosakaitho vadalu chesukovadam elaga ani cheppesi. So, దోసకాయనైతే ఫస్ట్ మనం తురుముకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర. ఈ ఇంగ్రీడియన్స్ అయితే అవసరం అవుతాయన్నమాట. ఫస్ట్ అయితే దోసకాయలో అలా తురుముకొని దానిపైన ఒక కప్పు బియ్యం పిండి, ఒక 2-3 టీ స్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు. ఉప్పు టేస్ట్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. మనకి చపాతీ పిండి కలుపుకునేటప్పుడు కానివ్వండి, వడలకి కలుపుకునేటప్పుడు కానివ్వండి, టేస్ట్ చూసుకుంటాం కదా. సో అలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని తగినంత సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర. ఈ మిశ్రమాన్ని మొత్తము కూడా మనం చక్కగా మనం వడలు వేసుకోవడానికి ఈజీగా ఎలాగా అంటే చేతికి అంటుకోకుండా ఉంటుందో అలా నీట్గా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే నేను కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. తరువాత మనం ఒక వడ వేసే సైజుకి కొద్దిగా పిండిని తీసుకోవాలి. దాన్ని రౌండ్గా చేసుకొని మనకి కవర్స్ ఉంటాయి కదా, పాల ప్యాకెట్ కవర్స్ కానివ్వండి, ప్లాస్టిక్ కవర్స్ ఏదైనా ఉంటే దానిపైన నెయ్యి రాసి మనం వడ షేప్లోకి అలాగా మెల్లిగా వత్తుకోవాలి. వత్తుకొని మధ్యలో హోల్ అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం అలాగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. గారెలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకుంటే ఇంకా మనం తినడానికి రెడీ ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్. ఈ వర్షాకాలం ఈజీగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. బయట వెదర్ కూడా కూల్ కూల్గా ఉంది కాబట్టి మనం హాట్ హాట్గా ఈ వడలు అనేది టేస్ట్ చేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ముందుకి మరిన్ని రెసిపీస్తో అలాగే మరిన్ని ట్రావెల్ బ్లాగ్స్తో వచ్చేస్తాను. బాయ్.